హాయ్ మమాస్, వెల్కమ్ టు కెనడా మామా. మామా, ఈరోజు టాపిక్ వచ్చేసి కెనడాలో చాలామంది అసైలం సీకర్స్. అంటే అసైలం సీకర్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఇంకా వాళ్ళ డెస్టినీ కంట్రీకి వెళ్ళకోకుండా మా కంట్రీలో మాకు జీవించడానికి చాలా కష్టం. ఎందుకంటే మాకు పొలిటికల్గా, రిలీజియన్ పరంగా, సెక్షువల్ అబ్యూస్ కానీ, లేకుంటే మిస్ట్రీట్మెంట్ కానీ, రకరకాల కారణాల వల్ల మేము మా దేశానికి మేము తిరిగి వెళ్ళలేమని చెప్పేసి వాళ్ళు అసైలం సీకర్స్ అని చెప్పేసి మన కెనడా గవర్నమెంట్కి వాళ్ళకి ఫైల్ చేసుకుంటారన్నమాట. సో ఆ ఫైల్ చేసుకుంటే ఏమవుతుందంటే, వాళ్ళకి వితిన్ 8 మంత్స్ నుంచి 2 ఇయర్స్ లోపల వాళ్ళకి కెనడా పిఆర్ వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో ఇదేమైందంటే, చాలామంది కొందరైతే ఒంటారియోలో కిచెనీల్లో కాన్స్టగా కాలేజ్ ఉంది, ఆ కాలేజ్ నుంచి ఆల్మోస్ట్ ఒక 350 అప్లికేషన్స్ వచ్చాయంట 2023 ఇయర్కి. అదే 2022 ఇయర్కి వచ్చేసి వాళ్ళకి ఒక 100 అప్లికేషన్ వచ్చాయంట. సో ఇలాగా వీళ్ళు ఈ అసైలం సీకర్స్ వాళ్ళు, జనరల్గా ఈ అసైలం సీకర్స్ అనేది కెనడాలో ఎప్పటి నుంచో ఉంది మామ ఈ ప్రోగ్రామ్. చాలామంది కొందరు ఏం చేస్తారంటే, నాకు ఎలాగని పిఆర్ కొట్టలేను అని చెప్పేసి కొందరు మిస్ ఫైల్ చేస్తుంటారు అన్నమాట. అంటే నేను అసైలం సీకర్గా అయితే తొందరగా నాకు పిఆర్ వస్తుందని చెప్పేసి. కానీ గుర్తుపెట్టుకోమామా, అసైలం సీకర్స్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఏముంటాయంటే, మీరు మీ కంట్రీకి ఇంకా ఎప్పటికీ వెళ్ళలేరు, ఓకేనా? సో మీరు ఇంకా మొత్తం మీ లైఫ్ అంతా కెనడాలోనే ఉంటుందన్నమాట. మీరు ఇంకా మనం పుట్టిన దేశానికి తిరిగి వెళ్ళలేము, ఓకేనా? గుర్తుపెట్టుకోండి. సో ఇంకోటి ఏంటంటే, ఒకవేళ మీరు మిస్, అంటే అసలం సీకర్స్గా మీరు వేసుకునే హక్కు ఉంటుంది, ఎప్పుడుంటే మీ దగ్గర జెన్యున్ రీజన్ ఉంటే. మీ దగ్గర జెన్యున్ రీజన్ లేకోకుండా, మీ దగ్గర ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేకోకుండా కేవలం పిఆర్ కోసమే మీరు ఫైల్ చేసుకుంటే, ఖచ్చితంగా దాని ఏమవుతుందంటే, మీ అప్లికేషన్ రిజెక్ట్ అయిపోయి మీరు వెంటనే కెనడా నుంచి వదిలిపెట్టి మీరు మీ దేశానికి వెళ్ళిపోవాలా. సో ఒకవేళ వెళ్ళిపోకుంటే మిమ్మల్ని అరెస్ట్ వారెంట్ కూడా వాళ్ళు ఇక్కడ ఇస్తారన్నమాట. అలా కూడా జరిగింది. ఇప్పుడు రీసెంట్గా కొందరు కోసం చాలామంది కొందరు ఇల్లీగల్గా ఇమిగ్రెంట్స్గా స్టే చేస్తున్నారు, అసలం సీకర్స్గా స్టే చేసి వాళ్ళకి వాళ్ళపైన అరెస్ట్ వారెంట్ కూడా ఇష్యూ అయింది ఆడి, ఓకేనా? సో అందుకని చెప్తున్నాను, ఎవరే కానీ మీరు ఇలాంటి ఇన్ఫర్మేషన్ అన్నీ ఏంటంటే, జనరల్గా ఈ కన్సల్టెన్స్ కానీ, ఏజెంట్స్ కానీ కొందరు మిస్ ఇన్ఫర్మేషన్ ఇలా ఇచ్చేసి వాళ్ళకి బ్రెయిన్ వాష్ చేసి కెనడాలో మీరు ఇలా చేయొచ్చు అని చెప్పేసి చాలామంది చెప్తుంటారన్నమాట. దయచేసి ఎక్స్పర్ట్స్ని, ఇమిగ్రేషన్ లాయర్ని ఖచ్చితంగా మీరు ఇలాంటి విషయాల్లో మీరు ఖచ్చితంగా మీరు అపాయింట్మెంట్ తీసుకొని, నా కేసు ఇలాగుంది, నేను దీనికి ఎలిజిబుల్ కాదని చెక్ చేసుకోండి. అనవసరంగా మీరు అలాంటి దానిలోకి వెళ్ళిపోయి మీరు ఇబ్బంది పడి రేపొద్దున ఇంకా కెనడాకి అసలు రాత్రి రాలేదన్నమాట ఇలాంటివన్నీ మీరు క్లెయిమ్ చేస్తే. సో గుర్తుపెట్టుకోండి, మీరు ఏదైనా సరే చేసే ముందు. సో ఎక్కువగా రీసెంట్గా స్టడీ ఏం చెప్తుందంటే, చాలామందికి మిస్, అంటే ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేకుండా మిస్ గైడెడ్ వల్ల, ఎక్కడంటే అక్కడ ఎవరెవరో చెప్పడం వల్ల, ఏజెంట్స్ నమ్మడం వల్ల ఇలాంటివి జరుగుతున్నాయంట. సో స్టూడెంట్స్ ఏం చేస్తున్నారంటే, మెయిన్గా ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ వాళ్ళు ఇక్కడ వచ్చిన తర్వాత డబ్బులు కట్టలేక, తర్వాత వాళ్ళ ఫీజెస్ అనేది ఎక్కువైపోయి, పార్ట్ టైం జాబులు లేక, ఇలాంటి సిచ్యువేషన్లో వాళ్ళు చాలామంది ఈ అసైలం సీకర్స్ కింద వెళ్తున్నారన్నమాట. సో ఇవన్నీ రాంగ్ యాక్చువల్గా చెప్పాలంటే. సో మీరు ఎప్పుడైమ్మా, మీరు మన వాళ్ళు మెయిన్గా మన ఇండియా నుంచి ఎవరైనా వస్తుంటే, జాగ్రత్తగా మీరు మీ దగ్గర ఫండ్స్ ఉంటేనే, నిజంగా అంటే మీకు చదువుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటేనే మీరు ఇక్కడ రండి. కేవలం పార్ట్ టైం జాబ్ చేసుకొని ఇక్కడ డబ్బు సంపాదించుకొని తర్వాత పిఆర్ కొడదామని వస్తే ఇప్పుడున్న టైంలో చాలా చాలా కష్టం. అండ్ ఆల్సో కెనడా ఇమిగ్రేషన్ వాళ్ళు కూడా రీసెంట్గా చాలా మెషర్స్ తీసుకున్నారన్నమాట, ఇక్కడ కెనడాలో ఉన్న వాళ్ళ కోసము కెనడా పిఆర్లు వచ్చేటట్టు, ఇక్కడ వాళ్ళకి మెయిన్గా బెనిఫిట్స్ వచ్చేటట్టు చూస్తున్నారు. సో మీరు ఎవరై కానీ తెలియకుండా ఎంటర్ అయిపోయి మిస్ గైడెడ్ ఇన్ఫర్మేషన్తో మీరు ప్రాబ్లమ్స్ ఫేస్ చేయద్దండి. మీరు కెనడాకి రావాలనుకుంటే ఖచ్చితంగా మీరు అనాలిసిస్ చేయాలమ్మా. ఎక్స్పర్ట్స్తో మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి, ఇమిగ్రేషన్ లాయర్తో అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి, మీరు యూట్యూబ్లో సెర్చ్ చేయండి, ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అన్నమాట, ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఉంటే రావాలా. కేవలం మనం ఒక కన్సల్టెన్స్ దగ్గరికి వెళ్ళిపోయి, ఒక ఏజెంట్ దగ్గరికి వెళ్ళిపోయి, మీరు కెనడాకి వెళ్ళిపోవచ్చు, ఈజీగా మీకు పిఆర్ వచ్చేస్తుంది, మీకు ఈజీగా మీరు సెటిల్ అవ్వచ్చు, కెనడాలో మంచి భవిష్యత్తు ఉంటుంది, మంచి డాలర్ రేట్ ఉంటుంది, మంచిగా జాబులు బాగుంటాయి అక్కడ, మంచి మంచి శాలరీస్ వస్తాయి, మన ఇండియాలో కంటే భయంకరమైన శాలరీస్ ఉంటాయి, ఇలా మిస్ గైడెడ్ ఇన్ఫర్మేషన్ వల్ల టెంప్ట్ అయిపోయి వాళ్ళు కన్సల్టెన్స్తో డబ్బులు కట్టి జాయిన్ అవుతారు అన్నమాట. తీరా జాయిన్ అయిన తర్వాత వాళ్ళకి స్టూడెంట్ వీసా వచ్చిన తర్వాత కెనడాకి వచ్చి, ఇదేంట్రా బాబు కెనడా ఇలా ఉందని చెప్పేసి వాళ్ళ యూట్యూబర్ అయితే వాళ్ళు వీడియో పెడతారన్నమాట, కెనడా వేస్ట్, కెనడా బాగాలేదని చెప్పేసి. సో మన తప్పు కూడా చాలా ఉంటుందమ్మా, మనము వచ్చేటప్పుడు ప్రాపర్గా రావాలా.
అన్ని దేశాలు మనకు అనుకూలంగా ఉండవు, గుర్తుపెట్టుకోండి. మన దేశంలోనే కష్టాలు ఉంటాయి, అట్లా అన్ని దేశాల్లో కూడా కష్టాలు ఉంటాయన్నమాట. వాళ్ళ వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉంటాయి పొలిటికల్గా, రీజనల్ పరంగా. కొన్ని కంట్రీస్ అయితే కేవలం ఇమిగ్రెంట్స్ మీద ఆధారపడి కొన్ని కంట్రీస్ ఎదుగుదల ఉంటుందన్నమాట. సో మనం ఎప్పుడే కానీ వచ్చే ముందు జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని రావాలనే నేను మీకు ఈ వీడియో పెడుతున్నామమ్మా. ఈ వీడియో టోటల్ వచ్చేసి అసైలం సీకర్స్ గురించి. ఇంకా మీకు కొన్ని ఆర్టికల్స్ నేను నా డిస్క్రిప్షన్లో పెడతాను, చూసుకుని చదువుకోండి. సో అంతే, ఎవరే కానీ పొరపాటున కూడా ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేకుండా, ప్రాపర్ మీరు ఆ కేటగిరీ రాకోకుండా కేవలం అసైలం సీకర్స్ కోసం మన కెనడాకి రావద్దమ్మా, గుర్తుపెట్టుకోండి. దసిమమ్మా, సబ్స్క్రిప్ట్ మీకు ఎడమమ్మా.